Hi friends, this is Sunil from tutofactory.com. ఈ వీడియోలో మనం కోటక్ మహేంద్ర బ్యాంక్ సంబంధించిన డెబిట్ కార్డ్కి అంటే ఏటీఎం కార్డ్కి ఇంటర్నేషనల్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూద్దాం. మనం కనుక మన బ్యాంక్కి సంబంధించిన డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ని పేపాల్ అకౌంట్కి లింక్ చేయాల్సి వచ్చినప్పుడు కంపల్సరీ ఆ కార్డ్ అనేది డెబిట్ కార్డ్ అని కావచ్చు క్రెడిట్ కార్డ్ అని కావచ్చు కంపల్సరీ ఇంటర్నేషనల్ ఫండ్ ట్రాన్స్ఫర్ని సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. బట్ డిఫాల్ట్గా మనకి కోటక్ బ్యాంక్తో పాటే వచ్చే డెబిట్ కార్డ్స్ అన్నీ కూడా డెబిట్ కార్డ్ కావచ్చు క్రెడిట్ కార్డ్ కావచ్చు మ్యాక్సిమం ఇంటర్నేషనల్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ తోటి వస్తాయి. అయితే మనం ఏంటంటే బై డిఫాల్ట్గా వాటిని యాక్టివేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో దానికోసం ముందుగా మనం మన కోటక్ బ్యాంక్ సంబంధించిన నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ అయినట్లయితే సో ఇక్కడ మనం జస్ట్ www.kotak.com అని చెప్పేసి ఎంటర్ చేసామనుకోండి మనకి ఈ విధంగా వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే సింపుల్గా లాగిన్లో నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి నెట్ బ్యాంకింగ్కి సంబంధించిన విండో అనేది వస్తుంది. సో ఈ విండోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మన సిఆర్ఎన్ నంబర్. సో మనకి ఈ సిఆర్ఎన్ నంబర్ అనేది మన ఏటీఎం కార్డు మీద ఉంటుంది. సో ఆ సిఆర్ఎన్ నంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మన నెట్ బ్యాంకింగ్కి సంబంధించిన పాస్వర్డ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జస్ట్ ఇక్కడ హోమ్ సెలెక్ట్ చేసేసుకొని జస్ట్ సెక్యూర్ లాగిన్ మీద క్లిక్ చేయగానే మన మొబైల్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఓకే, డైనమిక్ యాక్సెస్ కోడ్. జస్ట్ అది ఎంటర్ చేసినట్లయితే డైరెక్ట్గా మనం నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ అయిపోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి సెక్యూర్ లాగిన్. ఓకే, సో ఇలా మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి మెనూస్లో డెబిట్ కార్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. జస్ట్ దీని మీద క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మనకి చూడండి సెట్ ఇంటర్నేషనల్ యూజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో మీకు ఎన్ని డెబిట్ కార్డ్స్ అయితే ఉన్నాయో వాటన్నింటిని వన్ బై వన్ చూపిస్తుంది. ప్రతి దానికి పక్కన కూడా ఇక్కడ మనకి సెట్ ఇంటర్నేషనల్ యూజ్ అని చెప్పేసి జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ హియర్ మీద క్లిక్ చేసి దాని తర్వాత మన డెబిట్ కార్డ్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం యాక్టివేట్ మీద క్లిక్ చేసి జస్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి డేట్ రేంజ్ అనేది చూడండి. ఆ డేట్ రేంజ్ అనేది ఫర్ సపోజ్ మనకి 18 ఉందనుకోండి మనం 19 నుంచి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోజు డేట్ అనేది ఎప్పుడు యాక్టివేట్ అవ్వదు. ఓకే, జస్ట్ ఇక్కడ మీరు 19 సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేస్తే చాలు. జస్ట్ ఇక్కడ మళ్ళీ మనం కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే చూడండి యువర్ రిక్వెస్ట్ టు యాక్టివేట్ ఇంటర్నేషనల్ యూసేజ్ ఈజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. విత్ ఇన్ 24 అవర్స్లో మనకి ఇంటర్నేషనల్ యూసేజ్ అనేది యాక్టివేట్ అవుతుంది.